సార్ వీడికి నాకు కిడ్నాప్ కి ఏ సంబంధం లేదు సార్ సంబంధం లేదా రే మీషాలో ఇలా రా క్వశ్చన్ నెంబర్ వన్ మా ఇద్దరిని మీరు పెళ్లికి పిలిచారా లేదు క్వశ్చన్ నెంబర్ టూ పెళ్లి కూతురు రూమ్ లో వీడికేంటి పని క్వశ్చన్ నెంబర్ త్రీ ఏయ్ అన్ని నేనే అడగాల మీరెవ్వరూ అడగరా కరెక్టేనా తమ్ముడు ఇంక్లూడింగ్ మీ ఆరుగురా అయితే మిగతా నలుగురు ఎక్కడరా ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఇక్కడే ఉన్నారా మరి కిడ్నాప్ చేసింది ఎవర్రా అది వాళ్ళే బ్రదర్స్ అండ్ సింగిల్ సిస్టర్ ప్లాన్ సక్సెస్ ఒకరిని ఒక్కగంట అందరిని కట్టేయండి రాయుడు ఇక అమ్మాయి ఆ నగలని తీసి పక్కన పెట్టాయి ప్లీజ్ చెన్నై వరకు డ్రాప్ చేయండి తర్వాత నగలన్నీ మీకే ఇచ్చేస్తాను నగలన్నీ ఇక్కడే నాకు ఇచ్చేయాలి నేను ఇక్కడే డ్రాప్ చేసి వెళ్ళిపోతాను తీసి తీసి తీసాయి ఎప్పుడు ఇలాగే జరుగుతుంది గౌతమ్ ని కలవాలనుకునే ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది గౌతమ్ వాడికి చెప్పడం చేత కాదు నాకు చెప్పడం చేత కాదు ఫస్ట్ టైం చెప్పాలనుకున్నప్పుడు కావ్య ఫోటో తన ఇంట్లో కనిపించింది కావ్య సెకండ్ టైం మెల్లో మంగళసూత్రంతో కావ్య వాడింట్లో ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది సరే పోనివ్వండి ఇది వర్కౌట్ కాదు నన్ను చంపేయండి కానీ ఆ తర్వాత గౌతమ్ని కూడా చంపేయండి కావ్య నేను లేకపోతే తను ఏమైపోతాడు పాపం నిత్య మీకెలా తెలుసు నిత్య గౌతమ్ కావ్య కావ్య గౌతమ్ నిత్య మీరెవరు మీ అల్లేనమ్మా అదే అందరం తెలుసుకుపోయాం కదా ఇంకా ఎందుకు వెయిటింగ్ కొమ్మి పారే ఎవడది నిత్య నేను చెప్పదు విని నిత్య నిత్య ప్లీజ్ నిత్య వద్దు నిత్య ప్లీజ్ బేబీ ఆ గన్ ఇలా ఇచ్చేసావు అంటే నేను ఇలాగే వెళ్ళిపోతాను ఇష్టం 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 ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేయా నేనేమనుకుంటున్నానో నీకు తెలుసు చెప్పు నేను చెప్తాను అది చెప్తావా లేదా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మీట్ అయ్యాం ఆ తర్వాత చెప్పరా చెప్పరా చెప్పని భయ్యా నేను నేనేం చెప్పదలుచుకున్నానంటే ఆ రోజు రైల్వే స్టేషన్ నుండి చెప్దాం అనుకున్నాను కానీ రాజా వచ్చి మొత్తం పాడు చేశాడు ఇంకా కావ్య విషయంలో తప్పు జరిగింది కావ్య విషయంలో తప్పు నాకు చెప్పలేదు కదా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కావ్యని లవ్ చేస్తున్నానని అనుకుని తప్పు చేశాను అంటున్నాను ఇదంతా కరెక్ట్ గా చెప్పగలవు నువ్వు ఓకే ఓకే ఫోన్ 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 ఎక్స్క్యూజ్ మీ ఆ చిత్ర ఏ టైం లో నువ్వు ఫోన్ చేసేది ఇలా చూడు నిత్య నా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి నిత్య అంత ఒక అందగత సుమారుగా ఉంటుంది అదితి అన్నారు అది వాళ్ళ ఫీలింగ్ నా ఫీలింగ్ కాదు నాకు సంబంధించి నువ్వు నిన్ను పెళ్లి చేసుకోవడం చూడు ముందు ఆయన కాచి పారే సారీ నా